మాట్లాడు. ముంబైలో ముఖ్యమైన మూడు చోట్లు ఒకేసారి బ్లాస్ట్ కాబోతుంది. మహాలక్ష్మి యూనివర్సిటీ ఇంకా 20 నిమిషాలే ఉంది, సారీ 19 నిమిషాలు. బేబీకి మూమెంట్ వచ్చిహా, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ప్రకాష్. మీరు బిజీ పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, కానీ మీ వైఫ్ ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మీ వైఫ్ మీ అబ్బాయి మిమ్మల్ని ఊరికే వదలరు. థాంక్స్ డాక్టర్. టేక్ కేర్ యు మూమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇన్ సబ్సే లగ్తా హై బేబీ బహుత్ హెల్దీ హై ఫ్రమ్ నౌ. హలో సర్, జోషియా సర్, వి హావ్ ఎ సిట్యుయేషన్. ముంబై సిటీలో మూడు చోట్ల బాంబ్ పెట్టారు. ఎక్కడెక్కడ? ఎంఆర్ మాల్, మహాలక్ష్మి యూనివర్సిటీ, ఒమేగా ఐటీ పార్క్. ప్రస్తుతం ఎవరిని లోపలికి అలౌ చేయకండి. బాంబు పెట్టిన బిల్డింగ్, చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో ఉన్న పబ్లిక్ ని ఇమీడియట్ గా వెకేట్ చేయించండి. బాంబ్ స్క్వాడ్ వచ్చిన వెంటనే అన్ని బిల్డింగ్స్ ని తర్వాత చెక్ చేయమనండి. మేక్ షూర్ నో వన్ టచెస్ ఎనీథింగ్ అంటిల్ ద బాంబ్ స్క్వాడ్ కమ్స్. నేను చెప్పిన ఫైర్ అలారం ఇచ్చి పబ్లిక్ అందరినీ బయటికి పంపించేస్తారు. వన్ స్టాప్ సపోర్ట్ తో మల్టీప్లెక్స్ కూడా క్లోజ్ చేయించేస్తారు. గుడ్ జాబ్. బాంబ్స్ లొకేట్ చేశారా? ఎస్ సార్, నేను వర్కింగ్ ఆన్. సార్ బాంబుల గురించి బాగా తెలిసిన వ్యక్తి ఈ బాంబులు ఫిక్స్ చేశాడు సార్. ఇక్కడ మాత్రమే కాదు సార్, మిగిలిన రెండు చోట్ల కూడా డీయాక్టివేట్ చేయలేమని ఇప్పుడే రిపోర్ట్ చేశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఐ వాంట్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ దేర్ నౌ. This is Ramya Radhakrishna, Flash News. ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి. ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు. వెల్కమ్ సార్. ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ విరేకర్ కూడా విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మిలింద్ సార్, ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికీ తెలుసు, లయన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానిని మేము అరెస్ట్ చేశామని. సుప్రీంకోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణదండన విధించారు. ఖాబ్ మే భీ యే మత్ సోచనా కి ముఝే మౌత్ కి సజా దేనే సే లయన్స్ లిబరేషన్ కి లడాయీ ఖత్మ్ హో జాయేగీ. तुमने देखा ना, हमने मुंबई शहर में एक के बाद एक तीन धमाके कैसे किए. अब अगला धमाका कब, कैसे और कहां होगा ये सोचते रहना तुम. मुंबई लो తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అలకల్లోలం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది. ఉరిశిక్ష కాదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను. బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను. మాత్రమే కాదు, ఇంకో రెండు చోట్ల బాంబులు పేలాయి. మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబులాస్ట్ వల్ల తుక్కు తుక్కు అయింది. అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదుల చర్య అని మాత్రమే చెప్పగలం.
దీని వెనక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం. సహాయక చర్యలు జరుగుతున్నాయి. అర్జునే కదా, ఎస్ఎస్ఎం కాలేజ్, ఎంఎస్సి సాఫ్ట్వేర్. మీరు మాయారా గుండెగాడ? ఎత్తిపండు. నువ్వెప్పుడు ఇలా మారిపోయావు? ఏ గుమ్మడికాయలో ఉన్న నువ్వు మారినట్టు నేను మారలేనా? అవునవును. సరే కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ముంబై. నేను ఒక ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్తున్నాను. అది సరే, ఎలా నన్ను కరెక్ట్ గా కనిపెట్టావు? నిన్నెలారా మర్చిపోతాను గుండెగా. అర్జున్, పోయిన సెమిస్టర్ లో నాకు అటెండెన్స్ సరిపోలేదని మా ఇంటికి మెయిల్ పంపిస్తానని ఆ హెచ్ఓడి చెప్తున్నాడు రా. ఆ మెయిల్ మటుకు మా ఇంటికి వెళ్ళిందో, నేను చేస్తాను. ఎలాగోలా నీ బిల్ గేట్స్ దీన్ని యూజ్ చేసి ఆ మెయిల్ ని డిలీట్ చేసారా ప్లీజ్. ఎత్తుపళ్ళు, అట్లా అనుకున్నా? కాలేజ్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇరుక్కున్నానంటే టీజీ ఇచ్చేస్తారు. నువ్వు వెళ్ళి ఆ ప్యూ ని సెట్ చేసుకో. అర్జున్, నువ్వు తప్ప ఇంకెవరు ఈ కాలేజ్ లో పని చేయలేరు రా. యూ ది బ్రైటెస్ట్ బాయ్, యు నో. హెల్ప్ చేయరా ప్లీజ్. నేను ఈ వారం అంతా సమోసా, చిప్స్, కోక్, ఫాంటా, పిజ్జా, నూడిల్స్, వెనీలా ఐస్ క్రీమ్ కూడా కొనిస్తావా? టూ టబ్స్ ఐల్ గెట్. ఓకే, సూపర్ రా. చేశాను కానీ వెళ్ళు. రియలీ సో స్వీట్, థ్యాంక్ యూ. పళ్ళెత్తు అని పిలుస్తావా? వండడా ఎత్తుపళ్ళు, వండడు వండడా. ఎలా ఉండేవాళ్ళం కదా, కాలేజ్ని తలుచుకుంటారా? అసలు చాలా నవ్వు వస్తుంది. వాట్ ఎ టైమ్. బోర్డింగ్ అనౌన్స్ చేశారు. కమ్, లెట్స్ గో. నీ సీట్ నెంబర్ ఎంత? 16B. అవును, నీ టాలెంట్ కి నువ్వు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అయి ఉంటావు అనుకున్నా. ఇలా లోకల్ తిరుగుతున్నావేంటి? ఫారెనా? ఛాన్సే లేదు. నాకు ఈ ఊరు వదిలే ఐడియానే లేదు. మరి ముంబై ఇంటర్వ్యూ? అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీ, వాళ్లే నన్ను అప్రోచ్ అయ్యారు. నేను స్ట్రిక్ట్ గా చెప్పేశాను హైదరాబాద్ నుంచి మాత్రమే పనిచేస్తానని. ఆ కండిషన్ ఒప్పుకున్నాకే నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను. అవును, హైదరాబాద్ లో అంతగా ఏముందిరా? వెయిట్ 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 వెయిట్, దీనికి అమ్మాయి కారణం అని అందరి మగాళ్ళలో చెప్పుగా. నో నో, వాట్స్ రాంగ్ విత్ యూ? అమ్మాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకు దేవత, షీఈస్ మై బేబీ. ఎవడైనా డబ్బు కాసపడి ఎక్కడికో వెళ్లి కూర్చొని తన మొహం కూడా చూడకుండా దున్నపోతులా పనిచేస్తాడా? అక్కడెక్కడో కూర్చొని చించేదేదో ఇక్కడే చించొచ్చు. వై టే టే, దే ఆర్ హియర్. అంతగా నిన్ను పడేసిన అమ్మాయి ఎవర్రా? యు నో హర్? అనిత. అనిత ఎవరు? అనిత తెలీదా? ఆ దేర్ అనిత. వావ్ డూ, ఇది నీకు చాలా ఓవర్రా. తను కాదురా, ఫౌంటైన్ కటువైపు ఉన్న దేవత. నా అంత పర్సనాలిటీ నీకు లేదురా, కష్టమే. సారీ. హాయ్, ఐ అర్జున్, ఎంఎస్సి సాఫ్ట్వేర్ ఫైనల్ ఇయర్. బి కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, రైట్? ఇల్లు కూడా ఆదర్శ్ నగర్, రైట్? ఓకే, బోరు కొట్టకుండా స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను. వన్ మినిట్. వన్ మోర్ మినిట్. టేక్ ఇట్. I love you baby, please marry me. Oh, you're so sweet, you're so cute, nice. నేను జోక్ చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయింది, కానీ నా లవ్ కి వెయిట్ ఎక్కువ కదా, తనే మళ్ళీ వచ్చింది. హాయ్ అర్జున్, కమ్ 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 కమ్. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఏంటి బేబీ, మనసు మార్చుకొని ఐ లవ్ యూ చెప్తావా?
వాట్ లార్డ్ అర్జున్, ఐమ్ సీరియస్. ఈసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏ మాత్రం సరిగ్గా రాయలేదు. ఫినిష్. మా నాన్న తలుచుకుంటే భయంగా ఉంది. హెల్ప్ చేయాలి ప్లీజ్. తెలుసు తెలుసు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 11 marks ఫెయిల్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 13 marks ఫెయిల్. బట్ బేబీ యూఆర్ వెరీ ఇంటెలిజెంట్. రియలీ? మ్యాథ్స్ లో 21 marks. దట్ ఇస్ ఆల్సో ఫెయిల్. యా యా. అవును, నీకెలా నా మార్క్స్ తెలుసే? నీ గురించి తెలుసుకోవడం కంటే నాకు వేరే ఇంకేం పని ఉంటుంది? కాలేజ్ సిస్టమ్ లోకి వెళ్ళి నీ మార్క్స్ షీట్ చూసాను. నీ మీద ఉన్న పీరియల్ అవుతో నీకు చాలా ఎక్స్ట్రా మార్క్స్ వేసేసి నిన్ను మెరిట్ లో పాస్ చేసేసాను. థాంక్స్ అ లాట్ అర్జున్, దట్స్ సో నైస్ ఆఫ్ యు. వన్ మినిట్. స్వీట్. ఐ లవ్ యు బేబీ. యు లవ్ మీ? సో స్వీట్, సో క్యూట్. బట్ నో లవ్, ఓన్లీ చిప్స్ అండ్ సమోసాస్ ఫర్ యు. ఓకే. ఒరే డూడ్, అది మళ్ళీ నువ్వు జోక్ చేసావు అనుకుంటుందిరా. ఓ నో. అనిత, 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 బేబీ, బేబీ. డోంట్ కాల్ మీ బేబీ. ఓకే, రిలాక్స్. ఎందుకు బేబీ నువ్వు లవ్ చేయనని చెప్పేశావు? నేను లావ్ గా ఉన్నానన్నా? అయ్యో నో నో, నువ్వు లావ్ గా చప్పిగా అందరిగా ఉన్నావు, అది కాదు రీజన్. యాక్చువల్లీ నా కళ లక్ష్యం వేరే అర్జున్. నాకు ఓప్రా వెన్ఫ్రీ, పార్కా దాస్, రమ్య రాధాకృష్ణ లాగా అవ్వాలి. వాళ్ళంతా ఎవరు? విత్ మీడియా పర్సనాలిటీస్. నేను వాళ్ళలో పెద్ద పేరు తెచ్చుకోవాలి. సో నో లవ్, ఐ నో జోకింగ్, ప్లీజ్ డోంట్ గెట్ హర్ట్. ఓకే. అనిత, అనిత, అబ్బా రేపు ట్రై చేస్తాను. ఆ రోజు నాకు బాయ్ చెప్పేసి కాలేజ్ కే బాయ్ బాయ్ చెప్పేసింది. ఏం చేస్తాం, బేబీకి రెక్కలు వచ్చాయి, ఎగ్గిరి వెళ్ళిపోయింది. ఎవరా కూర్చుని తింటున్నాడు? ఒక్కొక్కడు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు కొడతాడంటారు, నువ్వు చిప్స్ తింటున్నావు. నేను వెరీ మొహం వేసుకొని నీకోసం వంట చేస్తున్నాను. హలో అండ్ వెల్కమ్ టు చెన్నై టైమ్స్ విత్ మీ అనిత. ఇప్పుడు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ చాట్ ఐటమ్స్ చాలా చాలా ఫేమస్ అయ్యాయి, చాలా ఎక్కువగా ఉంది. ఇది మన అనిత కదూ. నేను అర్జున్ని. అర్జున్, వన్ సెకండ్, వన్ సెకండ్. ప్లీజ్ మ్యారీ మీ బేబీ, ఐ లవ్ యూ. అర్జున్, it's all for you baby. Oh, nunnu ko vordu gumur kayilo undevadi ikkada akkada akkada dabbal tagli watch karattu ga unna. Please marry me. You haven't changed. Joke chestunnanu matram anukoku. Please marry me baby. Kutara dan matram cheppaku. Please. Seriously? Yeah. సగన్ రోజులైనా కాలేజ్ లో ఉంటాయి కదా, పంకొట్టి బలాదూరు తిరగటమే పని. నీకు అటెండెన్స్ చేసింది నేనే కదా. కానీ ఫైనల్స్ లో స్కోర్ చేసాంగా. ఓకే ఓకే ఓకే. ఇంటర్వ్యూ ఎక్కడ? రా నేను. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ, థాంక్ యూ. నేను అటువైపు వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. లెట్స్ గో. వెళ్లే దారిలో మా బాస్ కి డాక్యుమెంట్స్ హ్యాండ్ అవుట్ చేయాలి, జస్ట్ 2 మినిట్స్. హే మాయా, ఇక్కడ రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మనం వెళ్లే ఏరియాలో ఏం పేర్లేదుగా. అది ఇంకో ఏరియా, అందేరి. ఓ, మనీషా వాడు. ఆ బాంబ్ పెట్టినోడు కనుక నా చేతికి చిక్కితే వాడి ప్యాంట్ ఇప్పి దానికంటే పెద్ద బాంబ్ పెట్టు. వెల్కమ్ టు ముంబై. థాంక్స్.
ఏయ్ వదరా తన్ని. లెట్ మీ గో. ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు ఇలా కట్టిపట్టేశారు? సార్ అనక్కర్లేదు, జస్ట్ టేక్ అని పిలిస్తే చాలు. ముందామే మీ చేదీరా, దాన్ని వదలరా. వదిలేస్తా, కానీ నువ్వు వచ్చిన పని చెయ్యాలి. పనే అవన్నీ నా వల్ల కాదు, ముందు తను వదలరా. ఏంటో చెప్పు, తను వదిలే, నువ్వు చెప్పించేస్తాను. గుడ్. ఫ్లాష్ నెట్వర్క్ గురించి విన్నావా? దానికి ఇలా కట్టిపడడానికి ఏంటి సంబంధం? విన్నావా లేదా? విన్నాను. అయితే ఇప్పుడేంటి? దాట్స్ ఇట్. నువ్వు ఆ నెట్వర్క్ ని ఇప్పుడు క్రాష్ అయిపోతున్నావు. వాట్? నువ్వు చెప్పేదేమో అర్థం కావట్లేదు. చెప్తాను. ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ సర్వర్, పైన శాటిలైట్, ప్రజలు. ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ఛానల్స్ ని కింద నుంచి పైన శాటిలైట్ లోని ట్రాన్స్పాండర్ కి అప్లింక్ చేస్తారు. ఆ ఛానల్స్ ని మీ ఇంటి డాబా మీద ఉన్న డిష్ డౌన్లింక్ చేసుకుంటుంది. ఆ శాటిలైట్ లోని ఫ్లాష్ నెట్వర్క్ వాళ్ళ ట్రాన్స్పాండర్ ని నువ్వు క్రాష్ చేస్తే ఏమవుతుంది? నో నెట్వర్క్, నో ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఇప్పుడు ఆ నెట్వర్క్ ని క్రాష్ చేయబోతున్నావు. ఏం జోక్ చేస్తున్నావా? నాకు అవేం చేయటం చేత కాదు. అర్జున్, ఎంఎస్సీ సాఫ్ట్వేర్, యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కొట్టిన పిండి, కంప్యూటర్ లోని ప్రతి భాగము క్షుణ్ణంగా తెలిసినవాడు. కుక్కట్పల్లిలో కూర్చుని కాలిఫోర్నియాలోని కంప్యూటర్లోకి ప్రవేశించడం తెలిసినవాడు. నీ తెలివితేటలతో సృష్టించనవచ్చు, అంతమో చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. నా వల్ల కాదు. అమ్మని కొడతావు? చెప్పేది వినరా, మాట విని వదిలేయ్. చచ్చిపోతుందిరా, చెప్పేది వినరా. ఓకే, చేస్తాను చేస్తాను, చెప్పిన పని చేస్తాను, చెప్పిన పని చేస్తాను, వదిలేయ్. ఈ సెటప్ చాలా? నాకు కొంచెం టైం కావాలి. నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ దానికి 10 నిమిషాలే ఉంది. పుచ్చ లేచిపోతుంది. ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? ఒక రోజుకు 300 కోట్లు, 10 రోజులు బ్లాక్ చేస్తే 3000 కోట్లు. మటాష్ అయిపోతుంది.
అర్జున్, ఇంకా 5 నిమిషాలే ఉంది. అర్జున్ 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 ఐ థాట్ యు ఆర్ బ్రిలియంట్ మ్యాన్, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్, ఇంకా 2 నిమిషాలే ఉంది. ఛానల్స్ అన్ని ఎందుకు క్రాష్ అవుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్? నేను ఫినిష్ చేశాను, తన్ని వదిలే. తొందర ఎందుకు? ఇప్పుడే ఆరంభించాం, ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అశోక్ వద్దు, చాలు, వాడు నా ఫ్రెండ్. ఎంత మోసమే వీడు, నువ్వు తోడదాం కదా. సారీ అర్జున్, నీ కోపం నాకు అర్థమైంది. వివరంగా చెప్పేంత టైం లేదు, చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు. నీకు తెలుసు నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందని, నిన్ను నమ్మించి మోసం చేస్తావా నిన్ను? రిలాక్స్, నీ ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు ఉద్యోగంలో చేరే గంట పైన అయింది. వాట్? ఉనకనే ఉరువా, నీకోసమే క్రియేట్ అయిన కంపెనీ, నీకు వచ్చిన లెటర్స్ అన్ని ఏకేనే సైన్ చేశారు. అయ్యో, అసలు నువ్వు ఆడదానివేనా? ఛాన్సే లేదు. చక్కగా పలకరించి గలగల నవ్వుతూ మాట్లాడి పెట్టేశావు కదా ఇంత పెద్ద పిడి నాకే తెలియకుండా. నువ్వు వెల్కమ్ టు ముంబై అని చెప్పింది ఇందుకేనా? కానీ అర్జున్, నీకు ఏ ప్రాబ్లం రాదు, చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఊర్లో ఎంతమంది హ్యాకర్స్ లేరు, నన్ను మాత్రం గురి పెట్టి వెతికి తీసుకొచ్చి పోయిపోయి వీడి దగ్గర ఇరికిచ్చావు కదా. రిలాక్స్ మ్యాన్, నేనెందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించానో తెలుసా? తెలీదు. నేను ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ ని ఇష్టపడలేదు. ఏంటి జోకా, ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్ట్లు అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే, వాళ్ళకి నీకు ఏంటయ్యా డిఫరెన్స్? తేడా పెద్దగా ఏం లేదు. ఆ రోజు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నాను, ఈ రోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను. ఇన్ని ఊరంతా వెతుకుతున్నారా? ముందు పోలీస్ ఫోన్ చేయండి. Baby, surprise! Surprise? My God! Baby! Expect you later, Hi, AK! Hi! Hi, Maya! Hi! Hey, Mango! Hi! So nice to see all of you! Will I kada? Okay, wait. నాకు అక్కడ క్యూటీవీ లో ఇంటర్వ్యూ అయింది కదా, ఫస్ట్ రౌండ్ లో నా టాలెంట్ చూసి అందరూ పట్టిపోయారు. ఇమీడియట్ ఆర్డర్, ఇప్పుడు నేను క్యూటీవీ రిపోర్టర్. మళ్ళీ పోస్టింగ్ విత్ యు. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయ్యావా? ఏ అవకూడదా? అయ్యో, నో 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 నో, ఐమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు బేబీ. మరి ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు?
సస్పెన్స్ గా ఉంచమన్నారు. ఏమిటి అనేది, ముంబై వచ్చేది నాతో చెప్పలేదు. చెప్పుకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. చెప్పారు చెప్పారు అంటే ఎవరది? వీడా, నీకు టోటల్ సర్ప్రైజ్ గా ఉండాలని ఏకగానే చెప్పారు. ఐ నో వాట్, ఇంటర్వ్యూలో మాయనే కోఆర్డినేటర్. ఇప్పుడు అర్థమైంది నీ క్యూటీవీలో ఎలా ఉద్యోగం దొరికిందో. అంతా ప్లాన్ చేసి నీవాక ఎలా జరిగింది? అర్జున్ ఎలా పర్ఫామ్ చేశాడు? ఫస్ట్ క్లాస్. నా పని వీడు కరెక్ట్ గా చేసి పెట్టాడంటే వీడిని పార్ట్నర్ గా చేసుకుంటాను. పార్ట్నర్స్? ఆ తర్వాత వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాను? అత్తారింటికి వెళ్తాను. నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేసావు తెలుసా? తన్ని తిట్టొద్దు, నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పి. నాకు టైం అయింది. మొదటి రోజు లేట్ గా వెళ్తే బాగదు. ఫస్ట్ టైం ఐమ్ రిపోర్టింగ్. నో హగీతా, తన్ని చెప్పేది. ఓ బాయ్ బేబీ, ఐ సీ యు సూన్. బాయ్ మాయా. అనిత, బాయ్ గైస్. సీ యు బేబీ. నేను చెప్పేది లిసన్ టు మీ ప్లీజ్, ఐ నీడ్ టు టాక్. అనిత మన స్పెషల్ గెస్ట్, తన్ని జాగ్రత్తగా చూసుకో. ఓ హౌ స్వీట్, థాంక్ యూ సో మచ్. బాయ్. రే, ఎందుకు రా అనిత ఇందులో ఇరికిచ్చావు? మొత్తం ఇతను అయితే నిన్ను. అర్జున్, అది నీ చేతిలో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలియ తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? సురేష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కం పర్సనల్ అడ్వైజర్. ఏ విషయం నాతో మాట్లాడచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ గో ఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ సురేష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా సురేష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి సురేష్ శర్మకి ఏదో లింక్ ఉంది. సీ, ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కొలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి వచ్చావచ్చా? వెళ్లి బాంబు పెట్టి మనం కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. సురేష్ అని అడిగి చెప్పండి. ఎంక్వైరీ నుండి వచ్చాడు శర్మ. మీ లేని చెప్పి పంపించేశాను. ఎందుకైనా మంచిది, మనిషి కుమార్ చెప్పండి. మిస్టర్ శ్రీరామ్ రాఘవ. ఇతరే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్. హలో సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందులో చేయొచ్చు? వెయిట్. ఎవరు మీరు? సడన్ గా లోపలికి వచ్చి 100 కోట్లు 200 కోట్లు అని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా, ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసే తమరేగా. మీ మానన మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా? అసలు ఎవరు మీరు? సిబిఐయా, ఇన్కమ్ ట్యాక్సా? నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ దాచావు, మొత్తం వివరాలు ఇప్పుడు నాకు కావాలి. ఇచ్చేయి, పోతాను. మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు? మర్యాదకి ఇద్దరు ఇంట్లోంచి బయటకు పోండి. గెట్ అవుట్. ఐ సెడ్ మేక్ ఇట్ సింపుల్. ఏమిటి చేస్తుంది? నువ్వు వాడితో మాట్లాడుకో. రే, నువ్వు ఎవరి మీద చేయటోని తెలియట్లేదు. తెలుసురా, నేను అడిగిన అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్. నువ్వు బెదిరిస్తే నీ ఇచ్చేస్తానుకున్నావా? మీరు కూడా ఏంటి సార్? సార్ సార్, నా మాట వినండి సార్. ఏం కాదు సార్, హీరో దగ్గరకు వచ్చావో బిడ్డ మస్ అయిపోతుంది, అక్కడే ఉండు. చేస్తారా? మేక్ ఇట్ సింపుల్ మిస్టర్ శ్రీరామ్. ఎందుకే మునిగేశావు? తెలుసా ఎక్కడ దాచాడు? నువ్వేం చెప్పకు, నువ్వు మాట్లాడుకో. ఊరుకోయ్యా. అమ్మా, మీరు చెప్పండి. చెప్పకే, ఊరికే చెప్పకు. చెప్తాను, ఆ రూమ్ లో ఉన్న లాకర్లు ఉన్నాయి.
అయ్యో తప్పు చేశారే, వాళ్ళు ఊరికి వదిలి పెట్టరే. నా మీద ఏం చేయకండి. అర్జున్ ఉండవయ్యా. కావాల్సింది మీకు దొరికింది కదా. అయ్యో ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ మాత్రమే ఆ లాకర్ లో ఉన్నాయి. పసుపిట్టను వదిలేసి నీకు కావాల్సింది దొరికింది కదా, మరెందుకే మేము చెప్పావు. వాడి టైం అయిపోయింది. అర్జున్ బేబీ, నేను నీకోసం ఏం కొనుక్కొచ్చానో చూడు. హౌ స్వీట్. నచ్చిందా లేదా చెప్పు. ఏం బేబీ మొహం అలా వేలాడేశావు, ఏమైంది? మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. అప్సెట్ అవ్వకు బేబీ, ఏకే అంతా చూసుకుంటారు, డోంట్ వరీ. అదే జరిగింది కదా. ఐల్ టెల్ యూ వాట్ మాయా, వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతా వాడే సర్దుకుంటాడు. I was telling you about my voice, right? ఒక పెద్ద గుమ్మడికాయకి సీటు బూటు తగ్గించి కూర్చోబెడితే ఎలా ఉంటుందో. ఏం లేదు అర్జున్, చేయి కోసుకున్నా, ఇంటికి వెళ్ళి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. నో మాయా, ఎంత రక్తం వచ్చాడో. ఓ మై గాడ్, లెట్స్ గో టు ద డాక్టర్. హాస్పిటల్, లెట్స్ గో టు ద హాస్పిటల్ ప్లీజ్. ఓకే ప్లీజ్ 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 లెట్స్ గో టు ద హాస్పిటల్. సో మచ్ ఆఫ్ బ్లడ్. ఎవరికోసం చూస్తున్నావు అర్జున్? కేర్ఫుల్, ఏం లేదు, నథింగ్. ఇక మీద నీ కమీ సాఫ్ట్ టాయ్స్, ఓన్లీ టెడీ బేర్స్ ఫర్ యు. పెన్సిల్ షార్ప్నర్ కూడా టచ్ చేయకూడదు. యా, ఇట్ బి ఫైన్ ఇన్ 2 డేస్. డాక్టర్, దట్స్ ఇట్. థాంక్యూ, థాంక్యూ సో మచ్. అబి వానై. అర్జున్, బేబీ, బేబీ డాక్టర్, అర్జున్ వెరీ గుడ్. అర్జున్ వెరీ గుడ్ రైట్ టు బేబీ. అర్జున్ బేబీ, ఎక్కడికైనా వెళ్తున్నావు బేబీ. అర్జున్ 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 డోంట్ డూ దిస్. ఇందుకే చేసి చూసుకున్నావా అర్జున్? స్టాప్ హియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. బేబీ నీకు తెలుసా? బేబీ నో నో నో. హాయ్ సార్, మీరు ఇన్స్పెక్టర్ ప్రకాష్ కదా? గ్లాడ్ టు మీట్ యు సార్. ప్లీజ్ ఒక్క నిమిషం సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. నేనెంత పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసా నీకు? ఆఫ్టర్ ఆల్ కార్ కిరిపోయిందని కంప్లైంట్ ఇస్తావా? వెరీ సారీ సార్. ఐఎమ్ అంతా సార్, ఫ్రమ్ క్యూటీవీ సార్. బాంబేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను సార్, దాని గురించి మీరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది. 15 మినిట్స్ సార్, 15. సారీ, వెయిట్ వెయిట్.
నా భార్యను మెడికల్ చెకప్ తీసుకొచ్చాను. ఐ మన పర్సనల్ విజిట్. ఏదైనా ఉంటే ఆఫీస్కి ఫోన్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు సార్. అమ్మాయి అబ్బాయా? ఇట్స్ ఎ సీక్రెట్ సార్. మగపిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్, ప్లీజ్. మీరు అడిగిన ఆడిటర్ శ్రీరామ్ రాఘవ్ గారి కేసు ఫైల్. గుడ్ సార్. దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీషర్ ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయన శిరీషర్ ఆడిటర్. అండ్ సార్, క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కీ మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా? ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? సార్, ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గాయ వీఆర్ లుకింగ్ ఫోర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏముందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వారితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తన ఏదో టీవీ ఛానల్ లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో, ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్. ఏమన్నా? క్యూటీవీ కలి సార్. వెంటనే క్యూటీవీకి వెళ్ళి అనిత ఎవరో కనిపెట్టి టెయిల్ హర్. నువ్వు మనిషివైనా అన్యాయంగా ఒకటి చంపేశావు. ఇందులో నుంచి ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. ఏయ్, నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతాయండి. మ్యాంగో, కరెక్ట్గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడో నా లేపేయి. ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు, మేక్ ఇట్ సింపుల్. సిక్స్ ఓ క్లాక్, మర్చిపోకు. మేడం, నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్కి ఏం సంబంధం? వాళ్ళు ఎవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరి అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు? ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ హాకే. ఇతనెవరో తెలుసా? వీడే సార్ మా ఇంటికి వచ్చింది. సరిగ్గా చూసి చెప్పండి, మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడు ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల వచ్చినాడే వాడే చంపాడు. వి గాట్ ద గైస్. అర్జున్, అ కంప్యూటర్ హ్యాకర్ ఫ్రమ్ హైదరాబాద్. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. ఐ సూన్ గెట్ హిమ్ సార్. సార్, లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. మీకు శిరీష్ శర్మకి ఏం సంబంధం? దానికి దీనికి ఏం సంబంధం? అవుట్. ఐ టెల్ యూ సార్. సార్, రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది విఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్.
శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మ టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్, మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డిసిపి క్యావు వయసుకో, నేను ఒక హోమ్ మినిస్టర్, నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. మాయా విడేమరాన్ హయాత్ హోటల్ రూమ్ నెంబర్ 902 మహదేవరాణి బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది. వీడి ప్లేస్ లో నేనుండాలి. Me too, same floor. Sorry. That's okay. Pleasure is mine. Excuse me, if you don't mind, a small favor. Anything? Na room open cheyali, so... Of course, sure, keep... So much. ఏంటయ్యా కదిలితే గంధిస్తారు? ఇది మెదడుకు సంబంధించిన విషయం. K2K7L9 మెమరీ కార్డ్, 386 మెగాహర్ట్స్ మల్టీస్పీడ్ కజిన్ బోర్డ్, లెవ్ లిథియం మోనో బ్లాక్ SD కార్డ్. నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు. ఆ పార్ట్స్ లేకుంటే ఇది పనిచేయదయ్యా. రండి షాపింగ్కి వెళ్దాం. ఏం కావాలో రాసి తీసుకొస్తాం. ఇందులో 3 వర్షన్స్ ఉన్నాయి. వర్షన్ 6.4 తీసుకురాకూడదు, దీనికి సెట్ అవ్వదు. వర్షన్ 8.6 ఉంది చూసావా, అది సెట్ కాదు. వర్షన్ 3.7 కొనేట్టు అయితే బాగా గుర్తుపెట్టుకో, దానిలో 3 వర్షన్స్ ఉంటాయి. రెడ్ అండ్ గ్రీన్ వేస్ట్, బ్లూ వే సెట్ అవుతుంది. ఆ బ్లూలో మళ్ళీ 4 లెవెల్స్ ఉన్నాయి. అర్థమైందా? ఏం చేస్తున్నావు? మరి దేనికి చెప్తాను. వావ్, కమ్ ఆన్ బేబీ, వాట్ ఎ లక్. ఏయ్, ఇందుకోసమే పిలిచాను. తమ్ముడు కొదిలితే కాల్ చేస్తాడు. హే నరుంకి, ఎక్కడికి పోను. వాడిని కాల్ చేసి సమాధానంగా ఐ లవ్ యూ మాత్రమే చెప్పు, వేరేం మాట్లాడద్దు. అర్థమైందా?
నాటీ ముద్దు, నువ్వు అనుకుంటున్నట్టు ఏకే మాయ మంచోడు కాదు. ఐ లవ్ యూ. ముంబైలో మధ్య సీరియల్ బ్లాస్ట్ జరిగాయి కదా, దాని వెనకాల ఏకేనే ఉన్నాడు. ఐ లవ్ యూ. క్రిజు ఉండు. మ్యాంగో అక్కడే ఉన్నాడుగా. ఆ గుండు కూడా మంచోడు కాదు, దుర్మార్గుడు. నేను చంపడానికే నీ వెనకాల తిరుగుతున్నాడు. ఐ లవ్ యూ. అనిత, మ్యాంగోకి డౌట్ రా నీకు. తిన్నగా గెస్ట్ హౌస్కి వెళ్ళు. నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. ఒకటి నేను వస్తాను, లేదా పోలీసులు వస్తాను. ఓకే. ఐ రియలీ లవ్ యూ బేబీ. దొరికిపోకు ప్లీజ్. ఐ లవ్ యూ. ఎవరు? ఐ లవ్ యూ. సారీ సారీ, ఇంటికి వెళ్దామా? ఎందుకు? ఎవరు ఫోన్? టీవీ ఛానల్. ఐ లవ్ యూ అన్నట్టున్నా? ఐ లవ్ టీవీ ఛానల్. కొత్తలకు మరికెళ్ళి ఇమ్రాన్ హియర్. క్యా హో తుమ్హారా ఆవాజ్ కో కుచ్ అలగ్ లగ్తా హై? కాసి. అచ్చా బోలియే. ఆప్ అబ్ ఆ సక్తే హో, హమ్ ప్రెసిడెన్షియల్ స్వీట్ మే హై. ఐల్ బి దేర్. సర్, మేరా ఫోన్ నహీ పైతా. రే రే, వేర్ డిడ్ ఇట్ గో? సతీష్, వాడెక్కడ? అక్కడ ఏవో స్పేర్ పార్ట్స్ వెతుక్కుంటున్నాడు. హలో సార్, నా పేరు అర్జున్. హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు. నా కార్ కీస్ ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్. అర్జున్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయ్యో, అది అంత ముఖ్యం కాదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ అనిత ఆ రోజు లిఫ్ట్ లో నాతో పాటు చూసారే యూటీ రిపోర్టర్. తన్ని మడైలాండ్ లో ఉన్న షాలిమార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్. ఇమ్మీడియట్ గా వెళ్ళి కాపాడండి సార్, ప్లీజ్. అర్జున్, అనిత మీరు వెతుకుతున్నట్టు అశోక్ సార్. వాడు కూడా ఆ రోజు అద్దాలు వేసుకొని మనతో లిఫ్ట్ లో వచ్చాడు సార్. అర్జున్, వాడు అడ్రస్ చెప్తా. అర్జున్, అర్జున్ ఏంటి ఆ హడావిడికి వచ్చారు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, దొరికింది, పదని పోదాం. ట్రేస్ చేశారా? లేదు సార్, చేస్తాను. డూ ఇట్ ఫాస్ట్. ఈ కాల్ ఏ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ప్లీజ్ కమ్. బటో బటో. దురానిని మీకు అప్పగించడానికి మినిస్టర్ రెడీ. మాట్లాడిన ప్రకారం అమౌంట్ ని ఆయన ఆఫ్షోర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారుగా. ఏమైంది? అమౌంట్ తగ్గించుకోగలరేమో అడగడానికి వచ్చాను. ఇమ్రాన్, తుమ్మే మాలమే కిట్నా బడా రిస్క్ లే రే హమ్. కైసా ఖూంకార్ క్రిమినల్ హే వో, ఆర్ మై తుమ్మే బినా స్క్రాచ్ కే డెలివరీ కర్ రహా హూ, ఆర్ 10 మిలియన్ డాలర్స్ ఏక్ నోట్ కమ్ నహీ లూంగా. ఆఫ్షోర్ అకౌంట్ కా నంబర్ క్యా హై? దుబాయ్ సార్ ఆయన తో. హే, హూ ఆర్ యూ? చెప్పే వింటుడే, నీ వల్ల నాకు చాలా పనులు అయ్యేట్టున్నాయి. బ్లడ్ హెల్. ప్రకాష్ సార్, సిరీష్ శర్మని కిడ్నాప్ చేశారు. అశోక్ ఏం పని చేశాడు అనుకుంటున్నా? ఇమ్మీడియట్ గా అన్ని స్టేషన్లలో ఆఫీసర్. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. సిరీష్ శర్మ ఇంకో 2 గంటల లోపు నా ముందు ఉండాలి. ఇస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. ఎవడో బిజినెస్ మ్యాన్ కోసం మీరెందుకు సార్ టెన్షన్ అవుతారు? వాడు నాకు చాలా కావలసిన వ్యక్తి.
మ్యాంగో, నాకు తలనొప్పిగా ఉంది, నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఉండండి, మీకు టాబ్లెట్ ఏదైనా తీసుకొస్తాను. కాసేపు పడుకుంటే అదే సత్తు. వేడిగా కాఫీ ఏదో. థ్యాంక్ యూ. ఇంకా 15 నిమిషాలే ఉంది, పని పూర్తి చేసావా? 6 గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు. ఎవరితను? ఇంకో హ్యాకరా? నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను. చెప్పు మ్యాంగో. అనితకు ఫోన్ వచ్చింది. ఐ లవ్ యూ అని 10 సార్లకు పైగా మాటకు మాటకు పొంత లేకుండా బాగింది. ఇప్పుడు కూడా ఇంటికొచ్చి తల్లొప్పరి గబగబ గదిలోకి వెళ్లి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది. డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు. మ్యాంగో, 6 గంటల వరకు వెయిట్ చేయదు. అనితను లేపే. నీకు ఏమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది. నాతోనే అట్లా. అనిత, తలపై మాత్రం తీసుకొచ్చాను, కొంచెం దంపు చేస్తారా? నాకొద్దు. అర్జున్, అశోక్ ఏదైనా అయిందంటే నీ మెదడు చెదిరిపోతుంది. చిన్న మెదడు ఏ ఎగతాడా? అర్జున్, అనితకేం కాదు, నన్ను నమ్ము. ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మమంటావా? మ్యాంగో గడికి ఫోన్ చేసి అనిత నేం చేద్దాం చెప్పు. అర్జున్, డోంట్ బి స్టూపిడ్. ఏయ్, ఫోన్ చేయరా. అనిత, తలుపు తీయి. మాయా, అర్జున్ చంపాయి. ఏయ్, చికిందా? ముందు ఫోన్ చేయి. మాయా, షూట్. మాయా, Aya kalam. Relax.
ఇది అంతం కాదురా, ఆరంభం. సార్, నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని. వాళ్ళగా దగులు బాజీ వేద్దాం అని కాదు. నాకెందుకు సార్ బేడీలేసి కూర్చోబెట్టారు? అనితను బంధించి, నన్ను బెదిరించి అన్ని తప్పులు చేయించాడు సార్. వాడు బాంబులు పెట్టింది, హత్యలు చేసింది, అన్ని వివరంగా చెప్తాను సార్. వాడిని ఊరికే వదలకండి. ఎన్కౌంటర్ గింకౌంటర్ ఏదో ఒకటి చేసి చంపేయండి. యు జస్ట్ కిల్ హిమ్ సార్. వాడితో పాటు మాయాని ఓ అమ్మాయి ఉండాలి, దాన్ని పట్టుకున్నారా? త్వరలో పట్టుకుంటాం సార్. సార్ సార్, అనిత ఎక్కడ సార్? షీ ఈజ్ సేఫ్ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను తను చూడాలి ప్లీజ్. ఐఎమ్ సో సారీ ర బేబీ. కూడానే ఉన్నావుగా, చివరి వరకు దాచిపెట్టావు. చెప్పుండచ్చు చంపేసుండేవాళ్ళు. బేబీ, అర్థం చేసుకోకుండా మాట్లాడకు. నేను చెప్పుంటే నేను చంపేసుండేవాళ్ళు. నేను ఎంత ట్రై చేశాను, బోల్డ్ హింట్స్ ఇచ్చాను. నువ్వే వాళ్ళు చాలా మంచివాళ్ళు, సో స్వీట్ సో స్వీట్ అన్నావు. నేను ఇంకేం చేయగలను బేబీ? ఓకే బేబీ, ఐమ్ రియలీ సారీ. ఓకే, ఇక మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం సరేనా? బేబీ, అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ. కమ్ సిట్ హియర్. లిసన్, అశోక్ కి అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారుతామని పోలీసులతో చెప్పాను. వాళ్ళంతమందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండలేము. యా, హూస్ దిస్? ఎవరిని పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసుండా. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు. వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ ఎ బ్లడీ కిల్లర్. అతనికి జరిగిన దారుణం ఏమిటో, అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్. ఏ బటన్ దబ్బతే హి మే తో మరుగా సాత్ మే తుమ్ భీ మరోగే ఔర్ ఇన్ సారే బచ్చో కే చిత్రనే ఉడ్ జాయేంగే. పరిస్థితి ఏంటి? వడల చేస్తే చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు అంతా బూడిదవుతుంది, ముక్కలు ముక్కలు అవుతారు. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. సంజయ్, పచ్చా ఎరుప? ఏ, బాంబు ఎక్స్పర్ట్ నువ్వా? నేనా? భయం వేస్తుందా? నేనెందుకు భయపడాలి? నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పుగా కట్ చేయవు. గో అహెడ్. రెడ్ నా గ్రీన్
Then blue it is. मरोगे तुम सब, मरोगे मेरे साथ यहीं पे. ఏంట్రావిడు అరుస్తున్నాడు. నాలుగు కరెక్ట్ చేయమంటావా? హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. రక్షక భటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. అశోక్, నాకేదో టెన్షన్ ఉందిరా, ఎలా నచ్చపాలో తెలియట్లేదు. సంజయ్, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్డే ని మర్చిపోయినందుకు ఇలా భయపడతావేంటి? రిలాక్స్, బి ఎ మ్యాన్. నన్ను చంపకు. ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు. బొకే ఇచ్చి కాళ్ల మీద పడి సరెండర్ అవ్వు, వేరే దారే లేదు. సిగ్గు లేకుండా నా బర్త్డే చెప్పేందుకు నేనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు. ఐ వాంట్ మెడల్ నందిని. హాయ్. కానీ అశోక్, నిన్న నైట్ కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేశాడు. హీ సో స్వీట్. అండ్ బాగున్నావా? జస్ట్ ఇంపాసిబుల్. నువ్వు విష్ చేసావురా? నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల పక్కలా పడుకున్నావే, అప్పుడు చేశాను. సంజయ్, మన మధ్య అంతా అయిపోయింది. నెక్స్ట్ డివోర్స్ నా బిడ్డ నేను చూసుకుంటాను. ఏంటండి, ఆఫ్టర్ ఆల్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ గివోర్స్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అంకుల్, ఆంటీ, మీరేనా చెప్పండి. నన్ను ఇరిగించక బాబు, నీ మాటలు ఓడు. సంజయ్, సూపర్ ఆఫర్. నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావు. ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది. ఓకే అనేసి సంజయ్, పాపం ఏడిపించుకో. ఏంటి వాడికి నువ్వు సపోర్టా? పెళ్ళాం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని, అప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యా బాబు, నందిని నందిని, నేను చెప్పేది నందిని, అశోక్ చెప్పేది వినొద్దు. నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు. ఐఎమ్ సారీ. సరే, నా బర్త్డే వదిలే, మన వెడ్డింగ్ డే ఎప్పుడు? నేను అలా మర్చిపోతానరా? ఈ మధ్యనగా జరిగింది. అదే ఎప్పుడని అడుగుతోంది, డేట్ చెప్పు. మాయా, మై వెడ్డింగ్ యానివర్సరీ మాయా. ఈ మధ్యనగా జరిగింది. జూన్ 4th. నేనలా మర్చిపోతాను? నువ్వు అసలు ఎప్పటికీ మారవు. మన ఇద్దరికి పెళ్లి అయింది జూన్ 5th. జూన్ 4th రిసెప్షన్ జరిగింది కదా, ఆ రోజు నుంచి నువ్వు నా భార్యవి. ఆ ఉద్దేశంతోనే అన్నాను. रहेंगे लेकिन फिलहाल लाइव रिपोर्टिंग पर मनाही है. सर,
సిచ్యువేషన్ కాస్త టెన్షన్ గా ఉంది సార్. ఇప్పుడు మెట్రోలో బ్లాస్ట్ చేసిన ఆ గ్రూప్ ఇక్కడ కూడా చొరబడ్డారు. ఆ కార్నర్ బిల్డింగ్ మూడో అంతస్తులో కొంతమంది ఫారినర్స్ ను బంధించి డిమాండ్ చేస్తున్నారు సార్. బాంబ్స్ ఎక్కడ కనిపెట్టారో తెలియడం లేదు సార్. Hey officer, ये सारी इमारत हमारे कब्जे में, तुझे एक घंटे की मोहलत देता हूँ. तो हमारे लाइन्स लिबरेशन के दुर्रानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते. నీ కోరికలని మేము ఆ సీనియర్ ఆఫీసర్స్ చెప్పేశాం. నీతో ఉన్న హాస్టేజెస్ ని ముందు రిలీజ్ చేయండి. కోయి శాంతి ఆఫీసర్, తుమ్నే జో ధమాకా దేఖా వో తో సిర్ఫ్ ఏక్ ఛోటా సా నమూనా థా. ఉస్సే 10 గుణా బడా ధమాకా భీ హోగా. ఔర్ ఫిర్ జవాబ్ దేతే రహేన అప్నీ సర్కార్ కో, అప్నీ ఫౌజ్ కో ఔర్ ఇన్ బేగునాహో కో. కోయి చాలాకి నహీ, ఏక్ ఘంటా, సిర్ఫ్ ఏక్ ఘంటా. అశోక్, దురానీని మనం రిలీజ్ చేయాలి. కానీ వాడి ఇచ్చిన ఒక గంటలో హాస్టేజ్ అందరినీ జాగ్రత్తగా కాపాడ, వాడిని చంపేయాలి. దురాని మనుషులు కనుమనం రాకుండా బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. సార్, ఉన్కే గ్రూప్ కే ఒక ఆద్మీ కో పకడ కర రఖా హమ్నే. ఎక్కడ? ఆయి సార్. तेरी आंखें निकाल के मुंह में घुसा दूंगा. बोल, बॉम्ब किधर है? बोल. से आई सुन, ठीक है? Building. Now go, go, go. Now. Go. Go. Go.
Sanjay, run! Are you okay? Nothing, Karan. Are you okay? Yeah. వాడు ఇచ్చిన 1 అవర్ లో ఇంకెంత టైం మిగిలింది? 15 సెకండ్లు. సంజయ్, కళ్ళు తెరవరా సంజయ్. నీకేం కాదురా, చనిపోతాను భయంకర్. నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయంకర్. నీ బిడ్డని ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా? గెడప్ గెడప్ సంజయ్, సంజయ్ బీ విత్ మీ. సంజయ్, నీకేం కాదు.
ఏంటిది? సంజయ్ ఎలా చనిపోయాడు? అశోక్, జరిగిన నారిమన్ హౌస్ షూటౌట్ లో సంజయ్ ప్రాణాలు వదిలాడని అందరికీ తెలుసు. అలా జరిగుండకూడదు. యు నో వై? ఫర్డ్ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు. ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది, అడ్డుకోలేదు. నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హర్ట్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అప్రూవ్ చేసింది ఎవరు? ఏ, అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను. అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను సార్. చావును చూసి ఎన్నడూ మేము భయపడింది లేదు, కానీ అందులో గౌరవం ఉండాలి. ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు అనవసరంగా లేనిపోయినవని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయి. సంజయ్ చచ్చాడయ్యా. మనతో పాటు నవ్వుతూ బతికిన ముగ్గురు ఆఫీసర్స్ ఇప్పుడు లేరు. ఏ అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల? దట్స్ ద బ్లడీ ట్రూత్. ఆధారం లేకుండా మాట్లాడకూడదు అశోక్. ఆధారం? ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. హియర్ యు బ్రో. అశోక్, ఆధారాన్ని ఇవ్వు కదా, ఎందుకు భయపడుతున్నావు? దీని క్వాలిటీ మంచిది అయితే నీ ప్రాణాలని కాపాడుతుంది. అశోక్ ఏం చేస్తున్నావు? ఆధారాలు అడిగావు కదా. హియర్ యు బ్రో. అశోక్, ఇదిగో ఆధారం. సంజయ్ వేసుకున్న జాకెట్ నిజం చెప్తుంది. ఈ స్కామ్ వెనుకున్న ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఎందుకు నన్ను అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేశావు? సార్, సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అందువల్లే ముగ్గురు ఏటీఎస్ ఆఫీసర్లు చనిపోయారు. ఏంటా, సడన్ గా నా ముందుకు వచ్చి నిలబడ్డావు? వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ళ మీద నువ్వే బుర్ర జల్లుతున్నావు? ఆధారాలతో వచ్చాను సార్. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. మాణిక్వరమే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు. దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది, కానీ అన్ఫైర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు. స్కూల్ పిల్లల కంప్లైంట్ చేయడానికి వచ్చావు? పద, టీచర్ని అడుగుదాం. ఏమి లేదు, మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా? ఇదిగో మీరే చూసుకోండి. అశోక్, మనందరిది ఒకే కుటుంబం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. డిడ్ ఐ టెల్ యూ సో? ముగ్గురు చనిపోయారు, వాళ్ళు మన కుటుంబంలో వాడు కాదా? ఏ క్యానమైతారా? అశోక్, దేఖో అశోక్, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, మర్తే యార్. వాళ్ళు వీరమరణం పొందారు, వదిలి. సార్, తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని అడగచ్చా? ఏంటి, ఇందులో మీ వాటా ఎంత? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? అబద్ధమే భయపడుతుంది, నిజానికి భయం లేదు. రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్తురొడి చనిపోయారు. ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పు చేసేవాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు, కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు. నా దగ్గర ఒక కాపీ ఉంది. గుడ్. ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా. ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు. అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
అశోక్, ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నావు, ఏదో బాధపడుతున్నావు, ఏమైంది? ఏమని చెప్పమంటావు? సంజయ్ చావలేదు, వాణ్ణి చంపేశారని చెప్పమంటావా? నువ్వేమంటున్నావు అశోక్? సంజయ్ని చంపింది కొంతమంది దురాశ, సంజయ్ని చంపింది కొంతమంది నర నరాల్లో ఊరిపోయిన అవినీతి, సంజయ్ని చంపింది పాడైపోయిన ఈ సిస్టమ్, సంజయ్ని చంపింది మై ఓన్ బ్లడీ డిపార్ట్మెంట్. ఈ ప్రాబ్లం ఇంత పెద్దదవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పెద్ద మొత్తానికి సంబంధించిన విషయం. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డీల్లో మాత్రమే మనం 200 కోట్లు సంపాదించాం. మన డబ్బంతా స్విట్జర్లాండ్లో ఎవరూ కనిపెట్టలేని అకౌంట్లో సేఫ్గా ఉంది. ఇప్పుడు ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. మనకి పరువు మర్యాద పవర్ అన్ని ఉన్నాయి. జోహమ్నే ముష్కిల్ సే బనాయి ఔర్ జిస్ దిన్ యే ఎక్స్పోజ్ హో గయా ఉస్ దిన్ సబ్ కుచ్ ఖత్మ్. ఆప్ సబ్ లోగ్ హోంగే తిహార్ జైల్ మే ఔర్ మే ఆఊంగా ఆప్ సే మిల్నే కే లియే. యు వాంట్ టు నో సంథింగ్? సంజయ్ వేసుకున్నది నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సప్లైర్ విసిరేసిన ఎముకముకకి తోకాడించుకుంటూ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు? మా జాయింట్ కమిషనర్. తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అందులో వాటా ఉందని. ఏమని చెప్పండు మాయా, శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను, కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే. మన అందరినీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది, దాన్ని ముందు నాశనం చేయాలి. ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్, అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు. వెళ్ళదు. యాబక్కరే తుమ్ సబ్ లోగ్, మాట్లాడకుండా వాణి నాకు అప్పగించండి. దో ఘంటా ఖతం కర్ దూంగా. ఈ విషయంలో మనం తొందరపడకూడదు. అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అశోక్ ఒక విషయంలో ఏంటయ్యా? అశోక్ అశోక్ అశోక్, వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు. వాడి నీతి నిజాయితీ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ ఫినిష్ చేసేయండి. వస్తున్నాడు అశోక్. నేను చూడ్డానికి ఎవరో వచ్చారు. ఏమిటి విషయం? మీరు ఒకసారి ఆఫీస్ కి రావాలి, ఒక చిన్న ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ? సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్, వాడు కస్టడీలో చనిపోయాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సారీ అశోక్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. ఏటీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు, ప్లీజ్ కోఆపరేట్. అశోక్, ఏమిటి? మీ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది. మా డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. అన్ని అబద్ధాలు. అశోక్ ఏ తప్పు చేయలేదు. మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అదే గ్రూప్ కు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్. ప్రాణాలని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది. కానీ మేము ఊరికే వదలం, నిజాన్ని వెలుగులకు తెస్తాం. ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి వాంగ్మూలంగా ఇచ్చాడు. $5 లక్షల డబ్బు, ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది. సర్కార్కి మనసు ఉండదు, బాధ తెలీదు. కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు. హీ ఫీల్స్ ఇట్. మీకేదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. మీరనేది ఎన్ని నెలలు నిండాయి? 8 నెలలు. ఇంకా 1 మంతే ఉంది. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. జరిగిపోయిన దానికంటే జరగబోయేదాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు. ఒక నిమిషం,
సూటిగా విషయానికి వస్తే మంచిది. ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశాననే అనుకోండి, వడ్డీ మానానే వస్తూనే ఉంటుంది. ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు. నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడకర్లేదు. వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు. ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు, మీరైనా కొంచెం చెప్పండి. చాలు, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు. నేను మీకు హెల్పే చేస్తున్నాను. నువ్వు ఏ హెల్ప్ చేయకర్లేదు. మిగతా వాళ్ళలా అనుకుని మాతోనే బేరాలాడుతున్నావా? ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద దక్కదు, బయటికెళ్ళు. తప్పు చేస్తున్నారు, పో. తను టీవీలో న్యూస్ రీడర్ కదూ. రాణీజీ, నాకంటే బెటర్గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు. నా వల్లే కాలేదు, అయినా పని అయిపోతుంది. అశోక్, ఇది ప్రాణంతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకెళ్ళిపోవాలి. నున్న పోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గలేదు, తాగండి. పెద్దలిద్దరు త్వరగా పోతారు, చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది, దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కంటే వేరే దారిలేదు అశోక్. ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకు నవ్వుతున్నావు? సంతోషంగా ఉంది. చస్తున్నందుకు సంతోషమా? కాదు, అనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ముందు నీ బంధాలు చచ్చి, తర్వాత నీ గౌరవం చచ్చి, ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు. చావును తలుచుకుని నేను భయపడలేదు, కానీ మీ ఒక్కొక్కరూ భయపడతారు, అందుకు నేను గ్యారంటీ. తయారు బాబాయ్ గారు.
జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను. దేశద్రోహి అనే బిరుదు చావకంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయే నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హిజ్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసింది తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? ప్లీజ్ సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేశాను బేబీ. బేబీ మనం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితను జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తాననే నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులేడ్చి మర్చిపోయే విషయం కాదు. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ ను పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా? పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే. నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు, మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్ లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ఏటీఎస్ లో ఉన్నవాడివి, విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా, ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను, యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పేనుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని.
అశోక్, నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒకసారి చావు, అది ఏ రోజు వచ్చినా సరే. నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టాను. సారీ మ్యాన్, సారీ చీఫ్. నేను చీఫ్ అని తెలియచ్చు కదా. నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలిసి ఉంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి సార్. అశోక్ అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారు, నిన్ను వదిలేస్తాను. సార్ నేను మీకు బెటర్ ఛాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవల్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు, ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్, వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరు అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి? ఓ సరే సార్, మర్చిపోకండి చెప్పండి. మహాదేవ్ రాణే మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్, ఎవరి అకౌంట్లోనూ డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంట్లో హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? మొత్తం డబ్బులు ఇదిగో ఒక అకౌంట్ లో మార్చేశాడు. అండ్ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరు ఉంది? ఓ, ఇట్స్ ఎ పేర్. దీక్ష. దీక్ష రాణి, మహాదేవ్ రాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవ్ రాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాడి డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని? దీక్షనా? డబ్బుండ్రా. ఓ ఐఎమ్ సారీ, చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి, అది ఇక్కడ నుంచి కుదరదు. మహాదేవరాణి ఇంత నీచారికి దిగజారుతాడని నేనేమాత్రం ఊహించలేదు. ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు. దురానిని సేఫ్ గా తీసుకెళ్లి బోర్డర్లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు, అందుకే రమ్య అక్కడికి వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఆ టైంలోనే మొత్తం అమౌంట్ మనం పుట్టేయాలి. దీక్షది హైలీ సెక్యూర్డ్ అకౌంట్, తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఓపెన్ చేసినా 6 లక్షల కాంప్లికేషన్లు, ఫైర్ వాల్ సెట్టింగ్స్, ప్రోగ్రామ్స్ అని గడబడి చాలా ఉన్నాయి. అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను ఉండి తీరాలి. తెలుసు, ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్. ఉదయం 11 గంటలకి దీక్ష వస్తుంది, నువ్వు కరెక్ట్ గా 10:30కి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి. ఈ బ్యాంక్ లో మొత్తం 572 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. అందరూ ఎంటర్ అవడానికి సెక్యూర్డ్ యాక్సెస్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. బ్యాంక్ సర్వీస్ ఇంజనీర్ గా నేను ఒక ఐడి కార్డ్ రెడీ చేసుకుంటాను. అది ఫేక్ ఇన్ కనిపెట్టే అయిపోతాం. హే, నో వరీస్, నేను ఎలా ఇరుక్కుంటాను? బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లోకి ఎవరు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు. సో ఆ రోజు నాకు మెయింటెనెన్స్ కాల్ ఉన్నట్టు నేను ఎంటర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, సర్వర్ రూమ్ మెయింటెనెన్స్. You can go now. Thank you.
11 గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే. మాయా, నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాం. అర్జున్, నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం అక్కడి నుంచి బయలుదేరి. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? తన అకౌంట్ మినిమం 10 నిమిషాలైనా ఓపెన్ గా ఉంటేనే మినిస్టర్ డబ్బు అంతా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుంది. అంత డబ్బుంది 10 నిమిషాలు. కానీ చీఫ్, ఆ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ అంత సేఫ్ ఓపెన్ చేసి ఉంచాడు. అర్జున్, బ్యాంక్ మేనేజర్ లాగా నేను ఆ రూమ్ లో ఉంటే ఫ్యాంటాస్టిక్ చీఫ్. సూపర్. మా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు మెనీ థ్యాంక్స్. మై ప్లెజర్. హౌస్ మై తెలుగు. వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. హౌ సేఫ్ ఇస్ యువర్ బ్యాంక్? వరల్డ్ లోనే సేఫెస్ట్ మై బ్యాంక్. ఆర్ ఆల్ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ని మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాం. ఆ జేమ్స్ బాండ్ తలుచుకున్న ఇక్కడికి వచ్చి ఏం చేయలేదు. మా కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఫింగర్ ప్రింట్ ఆథరైజ్డ్. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా చివరికి నిసానియేగా. బెక్ యూ పారా. థంబ్ ఇంప్రెషన్ వెరీ ఇంప్రెసివ్. ఎనీవే, విల్ బి ప్రివిలేజ్ టు హ్యావ్ యు యాజ్ అ కస్టమర్ సర్. ప్లెజర్స్ మైన్. అద్దరు కొట్టే సార్ చీఫ్. సి, ఐ టోల్డ్ యు నో. అశోక్, రమ్య దీక్షతో డెఫినెట్ గా వస్తుంది, మనం దొరికిపోతాం. యా, యు ఆర్ రైట్ చీఫ్, వి హావ్ ఎ ప్రాబ్లం. తెలుసు మాయా, రమ్య అక్కడికి రాకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం, రమ్యని డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అవ్వకు, ప్లాన్ అంతా పాడైపోతుంది. కరెక్ట్ మాయా. మాయా ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయకు. ప్లాన్ బానే ఉంది, అంతా సక్రమంగా జరగాలి. చీఫ్, ఇక్కడ పరిస్థితులు వేరు. దొరికిపోయాము, కత్తికోకుండా కోసేస్తారు. అర్జున్, మేనేజర్ ప్లేస్ లోకి వచ్చేసాను. చీఫ్, నేను సర్వర్ రూమ్ లో ఎంటర్ అయ్యాను. ఐఎమ్ ఇన్ పొజిషన్. క్రిస్టఫర్, నేను బ్యాంక్ రావట్లేదు. నువ్వు నీ సిస్టమ్ తీసుకుని నా యాట్ క్లబ్కి వచ్చాయి. నేను రమ్య అక్కడే ఉంటా. డిడ్ యు గెట్ ఇట్? Yes ma'am. ఓకే. కౌన్ హో తుమ్? క్యూ ఇదర్ లేకే ఆయే హో? క్యా చాహియే తుమ్కో? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు మేలు చేయడానికి మాత్రం ఇక్కడికి రాలేదు. అశోక్ కి తప్పించుకున్నాడు అనుకున్నాను. నువ్వింకా చావలేదా? లిసన్, నేను ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్లలేదంటే మా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టు. దే విల్ కిల్ యు. నీ విషం తాగి చచ్చి బతికిన దాన్ని నేను. నీ వాళ్ళు ఆ దీక్ష మనుషులు ఇక్కడికి రాలేరు. హే, ఏ ప్లాన్ తో వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్లాన్? హా, ఏమైంది? అకౌంటింగ్ ఓపెన్ కాలేదు. అర్జున్, నేను బ్యాంక్ లో లేను, దీక్ష ప్రోగ్రామ్ మార్చేసింది. ఇది బ్యాంక్ లోనే లేరా? అయితే పిడి నాకు మాత్రమేనా? చీఫ్, పాతవన్నీ కడుపులో పెట్టుకుని ఇలా చేయట్లే కదా. నేను ఇప్పుడు తన యాట్ క్లబ్ కి వెళ్తున్నాను. ఓకే ఓకే. ఏది అనుకున్నట్టు జరగట్లేదే. వెయిట్, చెక్ ఇన్. షో మీ ఐడి. Gibran from Royal Bank of Dubai.
Hi. Christopher Ralada? No, ma'am. He's gone to meet the king. So you're here to meet the queen, huh? Mundu adenduku bank Ralada adagandi. Sit down. Thank you. Excuse me. Glasses tisestava? Na mundala kurchunte naaku nachadu. Glasses? Chief, mottam dabbanda lage. Teekarsula kuda chillara undagoddu. Sure. హమ్లో రమ్య అనంత క్విక్ రాక్యా నో నెట్ రమ్య వచ్చిన తర్వాత జాయిన్ అవుతుంది వీ కెన్ స్టార్ట్ వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి జెంటిల్మెన్ మీరు మీ ట్రాన్స్ఫర్ ని మొదలు పెట్టచ్చు మేడం మీ అకౌంట్ ని యాక్సెస్ చేయడానికి మీ థంబ్ ఇంప్రెషన్ కావాలి ప్లీజ్ అకౌంట్ ఓపెన్ అయ్యింది నేను చెప్పినట్టు 10 నిమిషాలు ఓపెన్ కావచ్చండి ఓకే తప్పు చేస్తున్నారు యు పీపుల్ ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్ ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో రమ్య అవిత న్యాయ ఇండియన్ బోర్డర్ లో ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలన్న లాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ జీపీఎస్ డీటెయిల్స్ అని మేము మీకు ఇస్తాం ఇది రానే సాబ్ కి ఇన్ఫార్మ్ చేయండి ఓకే డాడీకి నేను చెప్తాను ట్రాన్సాక్షన్ పూర్తయితే లాగౌట్ చేసి 5 మినిట్స్ అకౌంట్ అలాగే హోల్డ్ చేసి ఉంచండి ఓకే ఏదో ఎర్రర్ చూపిస్తోంది సిస్టమ్ స్లోగా ఉంది వాట్ జస్ట్ అమౌంట్ కమాన్ కమాన్ చీఫ్ మొత్తం డబ్బు లాగేస్తున్నాను పూర్తి వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి వదిలేకు మాయా ప్లీజ్ మాయాటికి బేరం మాట్లాడతావుగా ఇప్పుడు నీ ప్రాణానికి ఏం బేరం ఈ ఊళ్ళోనూ నా దగ్గర చాలా డబ్బు ఉంది ఎంత కావాలన్నా ఇస్తాను పొలమి మాయా ఎంత కావాలో చెప్పు ప్లీజ్ మాయా ప్లీజ్ హెల్ప్ మీ చచ్చేప్పుడు కూడా నువ్వు మారవు ఎంత బతిమాలకున్నా మా కుటుంబాన్ని నాశనం చేసిన దాన్ని నువ్వు నిన్ను చంపాలని నేను ఇక్కడికి రాలేదు కానీ నిన్ను కాపాడాలని కూడా అనిపించట్లేదు లుక్ మిస్టర్ వాట్ ఎవర్ ఎందుకింత డిలే అవుతుంది సారీ మా బ్యాంక్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది బైక్ లోనే వస్తావా కార్ డ్రైవింగ్ తెలీదా ఇప్పుడు అది ముఖ్యమా కార్ తో బల్టీలు కొడతానని చెప్పండి ఏదో లెవెల్ కి చేస్తాను హే ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు నా అకౌంట్ నుంచి ఫండ్స్ తగ్గుతున్నాయి What's happening, man? Huh? What the heck are you doing? Who the hell are you? ఈ ప్లేస్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అర్జున్ ఏమైంది చీఫ్ చీఫ్ కొంచెం చీఫ్ ఫినిష్ అయింది వాక్ మీ అవుట్ డ్రాప్ యువర్ గన్స్ ఆన్ ద ఫ్లోర్ నౌ Go. Relax, boys. Drop your guns. Drop the guns. Push it away. Move. Bloody fool. I can't do that. Do it now.
ఏదొచ్చా? What? Jump. You're sure going to pay for this? Sorry, baby. Jump. దగ్గర నుంచి 12 మిస్డ్ కాల్స్. కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. హాయ్ బేబీ, ఎక్కడున్నావు? నీ బేబీ నా దగ్గర ఉందా? కంప్యూటర్ కా బచ్చా. హలో, ఎవరు నువ్వు? అనిత్ ఎక్కడ? నువ్వేనా అశోక్ గారి తొత్తువి? నా టీవీ నెట్వర్క్ క్రాష్ చేసావు, ఇప్పుడు దుబాయ్ వెళ్ళి నా మొత్తం డబ్బులు లాగి పారేసావు. చెప్పు అశోక్ తో, నీ అనితాను ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. హలో 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 అర్జున్, ఏమైంది? అనిత ఎందుకు వెళ్ళారు? మొత్తం డబ్బంతా తిరిగి ఇచ్చేద్దాం ప్లీజ్. పిచ్చి పట్టిందా? ఎంత రిస్క్ తీసుకుని పని చేసా, అంత ఈజీగా ఇచ్చేద్దాం అంటావు? ఒత్తిగా అర్థం లేకుండా మాట్లాడక మాయా, అనవసరంగా పట్టుదల పోతున్నారు. ముందు నువ్వు, ఇప్పుడు వాడు. వాడు నిజంగానే అనితను చంపేస్తాడు మాయా. చీఫ్, తప్పుగా అనుకోద్దు. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ప్లీజ్, ఐ బెగ్ యూ. లిసన్ టు మీ, నిన్ను అనితను ఈ సమస్యలు ఎరికించింది నేను. అనిత మీద చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను. హలో. ఏ మినిస్టర్, దుబాయ్ మే క్యా హువా? ఔర్ తు రాని కిధర్ హై? సారా పైసా లేకర్ ధోకా దేనే కి సోచ్ రహా హై క్యా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? మర్యాదగా మాట్లాడు, అరవకో. నీకే నా సాయం కావాలనేది మర్చిపో. ఇంకొక విషయం గుర్తుంచుకో, నేను తలుచుకుంటేనే దూరాన్ని నీకు దొరుకుతాడు. అర్థమైందా? మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించుకో. పాపా, ఇట్స్ మీ. దీక్ష, నువ్వెలా అక్కడ? డాడీ వీళ్ళని ఇక్కడికి లాక్కొని వచ్చారు. వాట్ ది హెల్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్. దీక్ష బేటి, దీక్ష. సున్ లియా, అబ్ తుమ్ కుచ్ భీ కర్కే దురానీ కో మేరే పాస్ నహీ కరో, క్యూంకి అబ్ తుఝే భీ మేరీ జరూరత్ హై, ఔర్ ఇస్కే లియే మై తుఝే సిర్ఫ్ 24 ఘంటే కీ మొహలత్ దేతా హూం. ఏ తేరే, నాకొద్దు, నేను చేస్తాను. ఏయ్, నువ్వేం చవక్కర్లేదు, నేనే చంపేస్తా. డ్రామా క్వీన్ ఈ దురాని ఇంకా ఎందుకు అక్కడికి చేరలేదు? హలో. ఏంటి రాణి, దురాని ఏమయ్యాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? వాడు కస్టడీలోంచి తప్పించుకున్నాడని పుకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురానిని అమ్మేయాలనుకున్నావు, బట్ నీ ప్లాన్ నేను మార్చేశాను. దురాని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. అశోక్, ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనిత నా దగ్గరికి తిరిగి రావాలి, లేదా కనిపించకుండా పోయిన దురాని ఇక నీకెప్పటికీ కనిపించదు. దురాని ఏమీ చేయక అశోక్. మరి అనితను నాకు అప్పగించు రాణి. సరే, నువ్వు దురానిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చిన హ్యాండ్ ఓవర్ చేయి, నేను అనితాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. నౌ సీ యు ఎట్ ద ఎక్స్చేంజ్ మేళా. వస్తాడు, కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. బొలుంగా వెయిట్ కరో.
దురాణిని ముందు పంపించు. నో ఛాన్స్. నువ్వు వనితని ముందు నాకు అప్పగించు. ఇప్పుడు దీనికి ఒక్కటే దారుంది, ముగ్గురిని ఒకేసారి రిలీజ్ చేద్దాం. ఏయ్ సబ్ సాథ్ మే చోడంగే, తుమ్ మేరే బేటికి చోడ్, ఓ దురానికో చోడగా. ఏయ్ చల్ 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 చోడ 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 దూసుకో చోడ. మన మినిస్టర్ ని దురాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అశోక్, ముందు నా ఆస్తిని కాజేశావు, తర్వాత నా కూతుర్ని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతావా? జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం, నీ దురాశే కారణం. ప్రజల ప్రాణాలని కాపాడడానికి ఎండనక వాననక పోరాడే వాళ్లకి మీరిచ్చే గౌరవం, తుపాకీలు కొనడానికి లంచం, ఫిరంగులు కొనడానికి లంచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం, అంతెందుకు? సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళకి శవపేటికలు కొనడానికి కూడా లంచం. ఇడియట్, ఈ ప్రపంచంలో అంతా డబ్బే. డబ్బుంటేనే పవర్, అధికారం, గౌరవం అన్ని. అందుకు సైనికుల ప్రాణాలు, పోలీసుల ప్రాణాలే దొరికాయా? ఇడియట్స్, ఈ దేశాన్ని పీడించే శత్రువులు
దేశ సరిహద్దులకు అవతలున్నారని నేను సంచయ అనుకున్నాం. వాళ్లకంటే కిరాతకులైన నీలాంటి వాళ్ళు మన దేశం లోపలే తిరుగుతున్నారా? ఇడియట్స్, బ్లడ్ సకింగ్ క్రిమినల్స్. రే, దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకీ నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి. ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా. నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు. ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా? నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కి డబ్బు తీసుకున్నాను, దురాన్ని రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను. మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు, మీరిచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పు లేదంటే నేను చేసిన స్కామ్ల్లో కూడా ఏ తప్పు లేదు. మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే మురిక్కుపం. రేయ్, సిస్టమ్ అంటే మీరే కదరా. యు ఆర్ ద సిస్టమ్. ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు, మీరు సృష్టించిన చట్టాలే. ఒక్క విషయం గుర్తుంచుకో, మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు. రిమెంబర్ దాట్. అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా? నాలాంటి వేల కొద్ది మంత్రులు అధికారులు దేశం మొత్తం ఉన్నారు. నీలాంటి వాడు 1000 మంది ఉంటే నాలాంటి వాడు 100,000 మంది ఉంటారు. చూసావా, పోలీసులు వచ్చారు. నువ్వు చచ్చావా? పోలీసుల్ని రమ్మనదే నేను రా. అశోక్, క్యా కరే తు? మిస్టర్ మినిస్టర్, యువర్ క్లాక్ స్టార్ట్స్ నౌ. అశోక్, బంకర్ బంకర్ అప్పుడు బచావ్. అశోక్ అశోక్ అశోక్, ఇక్కడ చూసేవింట్రా చీటింగ్ రే. అశోక్, ఆ టేప్ తో నువ్వేం చేయలేవురా. రే, ఆ టేప్ నాకు ఇచ్చేసుకోరా. అశోక్, ఆఫీసర్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. షిట్, నో నో నో, స్టాప్ స్టాప్, సెండ్ ది బాంబ్ స్క్వాడ్ ఇమిడియట్లీ, ఎవ్రీబడీ మూవ్ నౌ, అవుట్ అవుట్. రే, వెళ్ళిపోతానండి రా. రే, వైర్ మ్యాన్, మెల్లిగా కదా, పసుపుది పసుపుది పసుపు కట్టేది. సార్, ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్. దేన్ని ముట్టుకున్నా బాంబ్ పేలుతుంది. ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాంబ్ ని డిఫ్యూజ్ చేయగలం. ఏదో చేయండి, ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. ఇటు చూడుకో, వైర్ వైర్. హలో హలో ప్రకాష్, మినిస్టర్ నీ ప్రాణాలతో మీకు అప్పగించాను, సంతోషమేగా. అశోక్, మాట్లాడుకు. మినిస్టర్ కి చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను. నౌ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్. అశోక్, సరెండర్. ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగలం. దోచుకునే వాళ్ళని, ఖూనీకోరుల్ని క్షమించి క్షమించే ఈ దేశమంతా వాళ్ళమయమైంది. వాడు అటువంటి వాడని నాకు తెలుసు. అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా? నౌ డోంట్ వేస్ట్ మై టైం, గాడ్ డామిట్, టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్. ఐ థింక్ హీ డిజర్వ్స్ టు డై. ప్రకాష్, అశోక్, టైం ఇస్ రన్నింగ్ అవుట్. ఓకే ప్రకాష్, నువ్వు పోలీస్ వాడిగా కాకుండా ఓ సగటు మనిషిగా 100 కోట్ల మందిలో ఒకటిగా ఆలోచించు. అప్పుడు కూడా వాడు ప్రాణాలతో ఉండాలని కనిపిస్తే ఎరుపు వైర్ని నీలం వైర్ని ఒకేసారి కట్ చేయి. గుడ్ లక్. నౌ యువర్ క్లాక్ ఇస్ టికింగ్ ప్రకాష్. ఆఫీసర్, కొంచెం కొంచెం బోలుసుకో బోలుసుకో బోలు. ఆఫీసర్, ఎవరు చెప్పాడా? చాలా తక్కువగా ఉంది. ఆఫీసర్, ఎవరు చెప్పాడా? ఎవరు చెప్పాడా? వైర్ వైర్. ఏ వైరో చెప్పలేదు. అశోక్తో మాట్లాడవా, నీ పెళ్ళంతో మాట్లాడవా? కోల్ కోలిస్కో కోల్. గాయస్, ఇక పైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే. నమ్ అవుట్ ఆఫ్ హియర్. నన్ను వదిలేసెళ్తావా? తీసుకెళ్తా, తీసుకెళ్ళరా, నన్ను తీసుకెళ్ళరా. సార్, రియల్లీ సారీ సార్. వాట్? సలాం చేస్తా వెంట్రా, ఇటు చూడు, ఇటు చూడు, చేతితో పాటు తీసుకెళ్ళరా. నమస్కారం, క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత. కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని
ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రాణే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది. చీఫ్, బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం, ఏం చేద్దాం? 50-50 మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే చీఫ్, ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీగా. చీఫ్, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి. ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరచుకుని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు. మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు. అమ్మయ్యా, ఇన్నాటికి కష్టాలని తీరిపోయే ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ. నౌ ఐ యామ్ రెడీ ఫర్ హనీమూన్ యు నో. మీ టూ. యు గైస్ ఫీలింగ్ కంఫర్టబుల్? యా యా, వెరీ కంఫర్టబుల్. ఐ యామ్ అనితా, టీవీ రిపోర్టర్. హేయ్, ఎవరురా మీరంతా? హాయ్ అర్జున్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు? అదే మా హనీమూన్ ట్రిప్ లో. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు, మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?